నెల్లూరు జిల్లా కొడవనూరు మండలం కొత్తవంగలు గ్రామంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులను వివరించారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్టు చేస్తున్నారు అని తెలిసి అందుకు ఎమ్మెల్యే ప్రసన్న భయపడి ప్రెస్ మీట్ పెట్టి తిట్టడమే పనిగా పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లైనా నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోటమరెడ్డి అమరేంద్రరెడ్డి, చక్క నారయ్య, చక్క మదన్మోహన్, వీరేంద్ర చౌదరి, దయాకర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు. తిరగడం జరుగుతుంది. ఈ రోజున ఏ గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట, ఈ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో మాజీ ఎమ్మెల్యే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ గ్రామంలో ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ఏమీ జరగలేదని చెప్పి చెప్పుతున్నారు. వాళ్ళందరూ కూడా ముక్తఖండంగా ఒకటే చెప్తున్నారు, రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నాము, మీరు ఎమ్మెల్యే కాబోతున్నారు, అయిన తర్వాత ఈ గ్రామంలో మిగిలిపోయిన అన్ని సమస్యలు కూడా తీర్చండి అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. వాళ్ళందరికీ నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా గ్రామంలో మిగిలిపోయిన అన్ని సమస్యలను తీరుస్తాము, తిరిగి తెలుగుదేశం పార్టీ జెండాను మీరు అందరూ ఎగిరైపోతున్నారు కాబట్టి మీ అందరికీ ఏదైతే మిగిలిపోయిన సైడ్ కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలానే ఇల్లులు కానివ్వండి, అన్నీ కూడా కట్టిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. అలానే మనము నిన్న మొన్నటి కూడా మాట్లాడుకున్నాము ప్రసన్న కుమార్ రెడ్డి గారి వైఖరి గురించి. మనకు ఒక పాత సామెత ఉంటుంది, కుక్క తోక వంకర అని చెప్పి, కుక్కకి తోకకి మనం రాయి కట్టి ఇట్లా దాన్ని నిలువు చేయాలని చెప్పి ప్రయత్నిస్తాము, దానికి రాయి కట్టి ప్రయత్నించినా కానీ మళ్ళీ రాయి తీగానే కుక్క తోక మళ్ళీ కూడా వంకరైపోతుంటుంది. అలా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి నోరు కూడా వంకర, ఆయన బుద్ధి కూడా వంకర, ఆయన అసలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున చెడబుట్టే వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఆయన నిన్న కూడా నారా చంద్రారెడ్డి గారి గురించి, అలానే జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి గురించి దుర్భాషలు ఆడడం జరిగింది. ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, దత్తపుత్రుడు అంటాడు, ఆయనకు అసలు అర్థం కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆయన విధానాలని అని చెప్పి ఆ ఇంకిత జ్ఞానం లేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో కాపులకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశాము, 80% నిధులు విడుదల చేసి వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ ద్వారా కాపులకి ఆ రోజున మనం సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. అలానే కాపు కార్పొరేషన్ని మళ్ళీ వాళ్ళు బీసీలో కలపమని కాపులు అడిగితే దాన్ని మోషన్ని మూవ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఆ రోజున నారా చంద్రారెడ్డి గారు పంపించారు. ఈడబ్ల్యూఎస్ కింద 5% రిజర్వేషన్ను కాపులకి ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పంపిస్తే దాన్ని అలానే పెండింగ్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు, కాపులకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ని మాట్లాడాడు. అలానే కాపు కార్పొరేషన్కి ఎంత నిధులు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారైనా చెప్పగలరా, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, కాపు కార్పొరేషన్ ద్వారా మన నియోజకవర్గానికి మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఆ మాటలు చెప్పరు. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే గతంలో మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో కాపులకి పెద్దపీట వేశాము, అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రతి పని చేశాము, అందుకని ఈసారి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకూడదు, ఓట్ల చీలకూడదు అనే ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీతో కలిసి ఈసారి మేమందరం కూడా పోటీకి వెళ్తున్నామంటే దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి, అలానే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పైనుంచి ఇన్స్ట్రక్షన్ పంపించాడు, మాట్లాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తిట్టు నారా చంద్రారెడ్డి తిట్టు అని చెప్పి ఇన్స్ట్రక్షన్ పేపర్ పంపిస్తే ఈయనకి నోటుకు అదుపు లేకుండా మాట్లాడితే విమర్శలు ఒక మాదిరిగా చేయొచ్చు. మీరు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షాన్ని విమర్శలు చేయాలంటే విమర్శ ఒక విధంగా చేయొచ్చు, కానీ నోటు పదుపు లేదు, ఇష్టం వచ్చారు మాట్లాడతాడు. చనిపోవాలంటాడు నారా చంద్రారెడ్డి గారు, ఎందుకు చనిపోవాలి నేను అడుగుతున్నాను, నీకు టికెట్ ఇవ్వను, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ నాన్నగారికి ఎంతో పనులు చేశారు, ఆయన కూడా నీకు టికెట్ ఇవ్వనన్నారు, నీకు టికెట్ ఇవ్వనంటే నిన్ను వీడి మీద వేసే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి నారా చంద్రారెడ్డి గారు స్వయంగా ఆయన తిరిగి ఆ రోజు నీకు నోటిలో నాలుక లేదు, ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఆయన నీకు ప్రచారం చేసి నేను గెలిపించినందుకు ఆయన్ని వృద్ధి చేయాలి. ఇవాళ ఎంత మాట్లాడితే అంత మాట్లాడుతున్నావు నువ్వు, మొన్న మాట్లాడు నిన్న మేము ఖండిస్తే మళ్ళీ నిన్న మాట నిన్న ప్రెస్ మీట్ పెట్టావు,
నీ నోటికి అదుపు లేదు. ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కట్టుగా పనిచేయబోతున్నాం. ఇవాళ అన్ని కార్యక్రమాలు మేమన్నీ కూడా కలిసికట్టుగా చేయబోతున్నాము. అలానే మేమందరం కూడా మీ పార్టీని భూస్థాపితం చేయబోతున్నాం. రేపు మీ చేతి మీద మీరే తల మీద మీరే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. మీరు చేసిన పెద్ద తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయడమే మీరు చేసిన పెద్ద తప్పు. ఇవాళ మీరేం చేస్తున్నారు, ప్రచారం జరిగిన అభివృద్ధి జరగలేదు అంటున్నారు, జరగని అవినీతిని జరిగిందని చెప్పి ప్రోట్రీ చేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద బురద చేయాలనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఎవరు నమ్మట్లేదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. మేము ఇంటికి బాబుతో మేమందరం మనమందరం ఉండాలని చెప్పి బాబుతో నేను అని చెప్పి ఒక కరపత్రం ఇస్తుంటే అందరూ కూడా చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని అరకట్టాలి, వీళ్ళు ఏమీ కూడా ప్రొటెస్ట్ చేయకూడదు, వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవాలని ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన లేని పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ, మా అధ్యక్షుడిని మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు కానీ అలా అని చెప్పి ఆగదు. ఈ పార్టీ ఒక నినాదంతో బయటకు వచ్చాం, ప్రజలకు అండగా నిలబడాలని అనుకున్నాం, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో ముందుకు వచ్చాము. ప్రజలు ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అలానే తెలుగు ప్రజలకి సేవ చేస్తూ ముందుకెళ్తామని ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైచాచిక ఆనందము ఆయన చేసే ఈ చర్యలన్నీ కూడా తిప్పి ఆయన వాళ్ళ ప్రభుత్వానికి కొట్టబోతున్నాయి. ఆయన తల మీద ఆయనే పెట్టుకుంటున్నారు, ఆయన మీద ఆయనే మట్టి చల్లుకుంటూ వాళ్ళ పార్టీని ఆయన రాజకీయంగా మొత్తం కూడా సమాధి కట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే కట్టబోతున్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గంలో ఎగరబోతుంది. అలానే మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు భారీ సీట్లతో 160 సీట్లకు పైగా గెలవబోతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నడూ లేని పరిపాలనని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఇవ్వబోతున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి